నాకు ఈ ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది ఎవరైనా సరే ఈ ఛానల్లో జాయిన్ అవ్వాదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగిందనమాట ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లోనైతే జాయిన్ అవ్వచ్చు నేను ఈ ఛానల్ని ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే నేను గవర్నమెంట్కి సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు ఈ ఛానల్లోనైతే అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట ఎవరైనా సరే ఈ ఛానల్లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఫ్రీగానైతే జాయిన్ అవ్వచ్చు ఎవరు కూడా ఒక రూపాయి కూడా పే చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు వీడియోలకు అయితే వెళ్ళిపోదాం హై ఫ్రెండ్ వీడియోలో నేను అబ్బోది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోనూ సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చారనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఫ్రెండ్ అది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అక్కడ మీరు క్యాలెండర్ ప్రకారం ప్రైవేటు అలాగే ప్రభుత్వ స్కూళ్లకు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ వరకు అయితే సెలవులు అయితే ప్రకటించడం జరిగిందనమాట జిల్లా విద్యాశాఖ అయితే ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది అలాగే సెలవుల్లో కనుక ఎవరైనా సరే పాఠశాలలు పెట్టి అంటే సెలవుల్లో ఎవరైనా సరే స్కూళ్ళు పెడితే వాళ్ళు అయితే కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట ఆ స్కూల్ పైన కఠిన చర్యలు అయితే తీసుకుంటారనమాట అలాగే మనకు ఈ నెల పంతొమ్మిది నుంచి అయితే మనకు అయితే పునః ప్రారంభించడం జరుగుతుందనమాట అయితే తెలంగాణలో చూసుకున్నట్లయితే పన్నెండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు అయితే సంక్రాంతి సెలవులుగా ప్రకటించడం జరిగింది మనకేమో ఆంధ్రప్రదేశ్లోనేమో తొమ్మిదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అలాగే తెలంగాణలోనైతే పన్నెండవ తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు అయితే సంక్రాంతి సెలవులు అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న కలర్ సబ్స్క్రైబ్ అట్టడం అయితే అయితే ప్రచండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్